అయ్యండి. ఈరోజు ఇద్దరు క్రికెట్ క్యాప్టెన్ల గురించి, ఒక నటుడు గురించి మాట్లాడుకుందాం. వీళ్ళతో పాటు రాజాలు, రాజులు, సంస్థానాలు, వాళ్ళ కింగ్డమ్లు, వాటి గురించి మాట్లాడుకోవాలంటే పట్టవడి అనే పట్టవడి పరివారం అని చెప్తా అని అంటే వెంటనే మీకు పట్టవడి అని గుర్తొస్తుంది. పట్టవడి అంటే మన ఈ షర్మిలా ఠాగూర్ హస్బెండ్ అనే అనుకుంటాం, కానీ పట్టవడి అంటే అసలు పట్టవడి అది ఒక సంస్థానం అన్నమాట, ఒక చిన్న సంస్థానం. అది ఎక్కడ ఉంటుందంటే హర్యానా స్టేట్లో ఉంటుంది. ఆ హర్యానా స్టేట్ హర్యానాలో ఎక్కడో ఉండదు, ఢిల్లీ పక్కనే ఉంది. ఢిల్లీ పక్కన హర్యానా, ఇప్పుడు మనకి నోయిడా హర్యానా స్టేట్లో ఉన్నట్టుగానే అక్కడ పట్టవడి హౌస్ కూడా అక్కడే ఉంటుందన్నమాట. అయితే యాక్చువల్గా ఈ పటోడీకి మన్సూర్ అలీ ఖాన్ పటోడి అందరికీ తెలిసిన విషయమే. ఆయన షర్మిలా ఠాగూర్ హస్బెండ్ గాను, సైఫ్ అలీ ఖాన్ తండ్రి గాను అందరికీ తెలుసు. కానీ ఏంటంటే ఈ పటోడీకి తండ్రి గురించి మాట్లాడుకుందాం. ముందు ఇఫ్తికర్ అలీ ఖాన్ పటోడి ఆయన అంటారు, ఆయన్ని ముద్దుగా ప్యాట్ అని పిలుచుకునేవాళ్ళు అన్నమాట. ఆయన 1910లో పుట్టాడు, 1952కి పోయాడు పాపం ఆయన. అయితే 41 సంవత్సరాలకే చచ్చిపోయాడు. అప్పటికి 52 అంటే ఆయన 1946లో క్రికెట్ ఇంగ్లాండ్ టూర్కి, క్రికెట్ టూర్కి చేసుకుంటూ ఆ టీంకి క్యాప్టెన్గా పనిచేశాడు అనమాట. ఆయన చాలా చాలా గొప్ప, చాలా మంచి పేరు ఉండేది ఆయనకి. ఇఫ్తికర్ అలీ ఖాన్ పటౌడి అంటారు ఆయన్ని, ప్యాట్ అంటారు ఆయన్ని. ఇప్పుడు మన మన్సూర్ అలీ ఖాన్ పటౌడిని టైగర్ అని ఎలా అంటారో ఆయన్ని ప్యాట్ అంటారు అన్నమాట. ఆయనకి చాలా మంచి పేరు ఉండేది అనమాట, చాలా మంచి పేరు. పాపం చాలా చిన్న వయసులోనే పోయాడు ఆయన. చిన్న వయసులో 41 సంవత్సరాలకే పోయాడు. పోలో గేమ్ ఆడుతూ ఆడుతూ హార్ట్ అటాక్ వచ్చి పోయాడు పాపం. ఏ రోజు పోయాడంటే జనవరి 5న పోయాడు. అదే రోజున మన్సూర్ అలీ ఖాన్ పటౌడి ఆయన బర్త్డే అనమాట. అంటే కొడుకు బర్త్డే, తండ్రి డెత్ డే ఒకటే అనమాట. సో అయితే ఈ ఇఫ్తికర్ అలీ ఖాన్ సిద్దికీ పటౌడి అంటారు. ఆయన అట్లాగూ క్యాప్టెన్సీ చేశాడు ఆయన చిన్న వయసులో. తర్వాత ఆ పటౌడి దానికి ఇతను మన్సూర్ అలీ ఖాన్ అయినప్పటికీ రాజ్యాలు అవన్నీ మొత్తం అబాలిష్ చేసేసారనుకోండి. కానీ ఏంటంటే వాళ్ళ పటౌడి రాజ్యానికి, వాటికి, వాళ్ళ కింగ్డమ్కి, వాళ్ళ బంగ్లాకి, వాళ్ళ రాజమందిరానికి, వాళ్ళ కోటకి వీళ్ళే అధిపతులు ఇవాళ సైఫ్ అలీ ఖాన్ వరకు కూడాను. అయితే వేల కోట్లు వీళ్ళ ఆస్థానం, వీళ్ళ ఆస్తులు అన్నమాట. చిన్న చిన్న సంస్థానం పటౌడి. అయితేనండి, సరే ఆయన తండ్రి పోయిన తండ్రి ఇతను పటౌడి తల్లి ఎవరంటే, యాక్చువల్గా చెప్పాలంటే ఆవిడ మహారాణి అనమాట భోపాల్కి. చూడండి, ఇప్పుడు పటౌడి అనే రాజ్యానికి కూడా వీళ్ళేను, భోపాల్ అంటే పటౌడి తల్లి ఎవరు, ఇఫ్తికర్ అలీ ఖాన్ సిద్దికి అని చెప్పుకున్నాం కదా ఇప్పుడు మనం. ఆయన వైఫ్ అనమాట, ఆయన వైఫ్ భోపాల్కి రాణి అనమాట. ఎలా రాణి అయిందంటే, వాళ్ళ నాన్నగారు చచ్చిపోగానే ఈవిడ రెండో కూతురు, పెద్ద కూతురు ఎబ్డికేట్ చేసింది, వదిలిపెట్టేసి పాకిస్తాన్ వెళ్ళిపోయింది. అప్పుడు ఈ అమ్మాయి రెండో కూతురు సజీదా సుల్తాన్ని పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఆవిడ మహారాణి అయింది. అట్లాగూ ఈయన భోపాల్లోనూ పటౌడీలోనూ అటు ఇటు వాళ్ళ ఆధిపత్యాన్ని వాళ్ళు సాగిస్తున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేశారు వాళ్ళ ఆధిపత్యాన్ని. అయితే పటౌడీ, మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ గురించి చాలా మంచి విషయాలు మనం ఎప్పుడన్నా మాట్లాడుకుందాము. అతనికి పాపం చాలా చిన్న వయసులోనే కార్ యాక్సిడెంట్లో కుడికన్ను ఇదైపోయింది. కుడికంట్లో గాజు పెంకులు గుచ్చుకుంటం మూలంగా తీసేసి వేరే ఆర్టిఫిషియల్గా ఉంటుంది. ఒక కంటితోనే చూస్తాడు, కానీ ఒక కంటితోనే ఆయన గొప్ప విజయాలు సాధించాడు క్రికెట్లో. పట్టుదల అనమాట, ఆయన ఒక జెంటిల్మ్యాన్గాను, ఆయన ఒక చాలా మంచి పర్సనాలిటీ అనమాట పటౌడి, మన్సూర్ అలీ ఖాన్ పటౌడి, టైగర్ అంటారు ఆయన్ని.
అయితే ఇద్దరు క్యాప్టెన్లు ఉన్నారు. అతను చాలా మంచి మంచి ప్లేయర్ అని బాగా అందరికీ తెలుసు. అసలు చాలామంది క్రికెట్ ఆడేవాళ్ళు ఆ రోజుల్లో ఏంటంటే మన్సూర్ అలీఖాన్ని ఒక రోల్ మోడల్గా అనుకునేవాళ్ళు. వాళ్ళ అబ్బాయి సైఫ్ అలీఖాన్, సాజిద్ అలీఖాన్ పటౌడి అని పేరు, అసలు పేరు సజీదా సుల్తాన్ ఉన్నది కదా అనుకున్నాం కదా, ఇప్పుడు మనం భోపాల్ మహారాణి అని అంటే వాళ్ళ నాయనమ్మ పేరు పెట్టారు, పెట్టుకున్నారన్నమాట. పటౌడి తన తల్లి పేరు పెట్టాడనమాట, ఎందుకంటే మహారాణి కదా, తండ్రి అక్కడ రాజు, అక్కడ పటౌడికి సంస్థానానికి, ఇక్కడ భోపాల్ సంస్థానానికి తల్లి రాణి, మెయిన్ ఎంప్రెస్ అనమాట. సో అందుకని ఏంటంటే అలా పెట్టుకున్నాడు తన కొడుక్కి. కానీ సైఫ్ అలీ ఖాన్ అనే బహుశా సినిమా పేరేమో, అది సినిమాకి అతను పేరు మార్చుకున్నాడేమో తెలీదు. ఏదేమైనప్పటికీ అతను మంచిగా బాగానే సినిమాలు చేసుకున్నాడు, యాక్టర్గాను బాగానే గుర్తింపు పొందాడు, ప్రొడ్యూసర్గా గుర్తింపు పొందాడు, ఒక పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. కరీనా కపూర్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా బాగా మంచి మంచి ఫామ్లోకి వచ్చాడు అతను. అతను పిల్లలిద్దరికి కూడాను ట్రెడిషనల్గా వాళ్ళ ముస్లిం పేర్లు పెట్టుకున్నాడు. ముందు అబ్బాయి పేరు తైమూర్ అని పేరు పెట్టుకున్నాడు. తైమూర్ గురించి మనం ఎప్పుడన్నా మాట్లాడుకుందాం, ఆయన పర్సనాలిటీ గురించి ఏంటి అనేది. అంటే సైఫ్ అలీ ఖాన్ కొడుకు గురించి కాదు, అసలు తైమూర్ గురించి మాట్లాడుకుందాం. తర్వాత జహంగీర్ రెండో అబ్బాయి పేరు, జహంగీర్ ఇద్దరు కొడుకులు కరీనా కపూర్కి, ఈ జహంగీరు అని పేరు పెట్టుకున్నారు. బహుశా అంటే వాళ్ళ మతం, వాళ్ళ మతం పట్ల కానీ, వాళ్ళ పట్ల కానీ బహుశా ఆ ప్రేమ వల్ల అలా పెట్టుకున్నచ్చు. తైమూర్ని ముద్దుగా టిమ్ అని పిలుస్తారు, జహంగీర్ని జే అంటారు. సో అదనమాట ఈ సైఫ్ అలీ ఖాన్. ఇవాళ మనకు కనిపిస్తున్న సైఫ్ అలీ ఖాను వెనకాల చరిత్ర అదనమాట. వాళ్ళ నాన్న పెద్ద క్యాప్టెన్, క్రికెట్ క్యాప్టెన్. అసలు పటౌడి అంటే నాకు రోజులు పటౌడిని చాలా పెళ్లి చేసుకోవాలని ఎంతోమంది తహతహలాడు. సిమీ గారే వాళ్ళు పెళ్లి చేసుకోవాల్సింది. జయలలిత కూడా ఒకసారి మనసు పడ్డట్టుగా ఒక ఇంటర్వ్యూలో చెప్పిందనమాట. పటౌడికి చాలా ఫిలిం పర్సనాలిటీస్తో చాలా మంచి టచ్ ఉండేది. అతను స్మార్ట్గా ఉండేవాడు, చాలా చక్కగా ఉండేవాడు, చాలా ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆ రోజుల్లో. షర్మిలాని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు, చాలా చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. షర్మిల కూడా కొన్ని కండిషన్లు పెట్టింది, నువ్వు ఈ మూడు ఒకే ఆటలో ఒకే దానిలో మూడు సిక్సర్లు కొడితే నేను పెళ్లి చేసుకుంటానని. సరే అది వేరే విషయం అనుకోండి. షర్మిల ట్యాగూరు పేరు ఆయేషా బేగం అని పేరు పెట్టుకున్నాడు, పెళ్లికి మార్చుకోవాలి కాబట్టి, వాళ్ళ మతం తీసుకున్నది కాబట్టి. ఆయేషా బేగం ఎందుకు పెట్టుకున్నారంటే ఆయేషా అనేది ఇష్టం అంట. మహారాణి గాయత్రీ దేవి దేవి పేరు, అసలు పేరు ఆయేషా బేగం అనమాట. ఆయేష అందుకని ఆవిడ ఇష్టం కాబట్టి ఆవిడ పేరు తన భార్యకు పెట్టుకున్నాడనమాట. సో ఇన్ని గొడవలు ఉన్నాయన్నమాట. మామూలుగా మనకు కనిపించే సైఫ్ అలీ ఖాన్ వేరు, అతని వెనకాల బ్యాక్గ్రౌండ్ వేరు అనమాట. చాలా గొప్పగా బాగుంటుందండి ఇవన్నీ. ఇప్పుడు కూడాను రాజ కుటుంబాలు వాళ్ళందరూ కూడాను రాజరికంలోనే బతుకుతూ ఉంటారన్నమాట వాళ్ళందరూ. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకుంటానికి, సరదాగా కాసేపు టైం పాస్ చేసుకుంటానికి బాగుంటుంది. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.